హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అయాన్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్. ఈరోజు భారతదేశంలోనే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇప్పటి వరకు ఎక్కడా కూడా లేనటువంటి ఒక ఆపర్చునిటీ అయాన్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్ తెలంగాణ మరియు ఏపీ అభ్యర్థులకు ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నా. సో ఎవరైతే అభ్యర్థులు మా దగ్గరికి వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకుంటారో, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోచింగ్ ఎవరు తీసుకుంటారో, వారు క్లాసెస్ పూర్తిగా క్లాసెస్ ఆఫ్లైన్లో తీసుకున్న వారికి అందరికీ, ఎవరైతే పూర్తి ఫీ పేమెంట్ చేసి మా దగ్గర జాయిన్ అవుతారో వారికి వారి యొక్క మొబైల్లోనే ప్రతి ఒక్క సబ్జెక్ట్ మొబైల్లోనే పూర్తి ఫుల్ కోర్సు ఆన్లైన్ కూడా వారికి ఇచ్చేలాగా మనం ప్లాన్ చేశాము. సో ఆఫ్లైన్ తీసుకున్న అభ్యర్థికి ఆన్లైన్ పూర్తిగా ఉచితంగా మొట్టమొదటిసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే ఇలాంటి ఆపర్చునిటీ ఇంకా ఏ ఇన్స్టిట్యూట్ కూడా కల్పించలేదు అభ్యర్థుల కోసం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే కంటే ముందు దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా మా ఛానల్ చూస్తున్నారో వారందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టేటువంటి వీడియోస్పై మీ యొక్క కామెంట్ తెలియపరచండి. ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలి అనే విషయాలు ఏమైనా ఉంటే కనుక మీరు కామెంట్ నాకు తెలియపరచండి. అండ్ దయచేసి నా ప్రతి ఒక్క వీడియో ఎంతోమంది జీవితాలను తీర్చేటువంటి వీడియో, ఎంతోమంది జీవితాలను మార్చేటువంటి వీడియో, ఎంతోమందికి లైఫ్ ఇచ్చినటువంటి వీడియోస్ మనం పెడతా ఉంటాం. కాబట్టి దయచేసి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి, గ్రూప్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, 8th December అనగా రేపు ఆదివారము 9:30 మన దగ్గర ఒక మెగా డెమో కండక్ట్ చేశాము. ఈ డెమోలో 9th నుంచి ఏదైతే బ్యాచ్ స్టార్ట్ కాబోతుందో ఆ బ్యాచ్ యొక్క వివరాలు, ఆ బ్యాచ్ యొక్క టైమింగ్స్, ఆ బ్యాచ్ సంబంధించినటువంటి ముందే వారికి బ్రీఫింగ్ అనేది మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి వారి బ్యాచ్ టైమింగ్స్ బట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో అడ్మిషన్స్ చాలా పిల్లలు ఒకటేసారి పిల్లలు ఎక్కువ మంది రావడం మూలన మనం ఆల్రెడీ ఎవరైతే పిల్లలు అడ్మిషన్స్ అడ్వాన్స్గా తీసుకుంటున్నారో వారి కోసం కూడా www.ayaninstitution.com/booking అని చెప్పి ఒక URL ఉంది. మీరు అది టైప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ వస్తాయి. మీరు ఒకవేళ మీరు ఇంటి దగ్గర నుంచి అడ్మిషన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత రద్దీ ఎక్కువగా ఉంటుంది, టైం ఎక్కువగా పడుతుంది. లేదంటే కొంత లిమిటెడ్ మెంబర్స్ని మాత్రమే మనం బ్యాచ్లో పెడుతున్నాం కాబట్టి ఆ ఫస్ట్ ఏదైతే ఆ లిమిటెడ్ మెంబర్స్లోకి వస్తారో వాళ్ళు మాత్రమే ఈ బ్యాచ్లో ఉంటారు. మిగతా వారు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కోసం వాళ్ళని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో అలా మీరు ఈ బ్యాచ్లో ఖచ్చితంగా కావాలి అనుకుంటే ఈ జనవరిలో ఏపీ నోటిఫికేషన్, అటు జూన్లో తెలంగాణ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు 99.99% ఉన్నాయి. కాబట్టి ఈ అటెంప్ట్లో ఎట్లాగో మీరు ఉద్యోగం సాధించాలనే లక్ష్యం పెట్టుకుంటే ఖచ్చితంగా రేపటి నుంచే మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి 100% మీరు రాబోయేటువంటి 30-35 సంవత్సరాల సర్వీసు ఉద్యోగం జీవితం మీద సక్సెస్ కావాలంటే ఈ 3-4 నెలలు మీరు గట్టిగా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీకు ఇక్కడ అయాన్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్లో హై స్టాండర్డ్స్లో ఫిజికల్ ట్రైనింగ్ కానివ్వండి, హై స్టాండర్డ్స్లో రిటర్న్ క్లాసెస్ కానివ్వండి, అటు అరిథమెటిక్ రీజనింగ్లో ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాంకింగ్ లెవెల్ ఫ్యాకల్టీ, అప్గ్రేడెడ్ బుక్స్ అంతా ఆర్ఎస్ అగర్వాల్, అమిత్ శర్మ, ఫాస్ట్ ట్రాక్, ఎస్కిరణ్ ఇలాంటి బుక్స్ మీకు ఆఫ్లైన్లో ప్రతి ఒక్కటి ఇవ్వడం జరుగుతుంది. సేమ్ టైం ఆన్లైన్లో కూడా పూర్తిగా బిట్ టు బిట్ పేజీ నెంబర్తో సహా ఆన్లైన్లో కూడా మీకు ఆర్ఎస్ అగర్వాల్ నుంచి పూర్తిగా బిట్స్ ఇవ్వడము, క్వశ్చన్ పేపర్స్, ఎవ్రీథింగ్ మీకు వేరే వేరే అమిత్ శర్మ, ఎస్కిరణ్ లాంటి బుక్స్ నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో సేమ్ టైం మీరు జిఎస్లో ఒకసారి చూసుకుంటే మన దగ్గర టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, అటు ఆర్సీ రెడ్డి ఐఏఎస్కి చెప్పేటువంటి ఫ్యాకల్టీ, ఇటు గ్రూప్ 1కు చెప్పేటువంటి ఫ్యాకల్టీ పెమ్ముల సైదులు గారు మనకు యాడ్ అయ్యారు. తర్వాత తెలంగాణ మూమెంట్లో అశోక్ కుమార్ సార్ టీసాట్లో కానివ్వండి, టీవీస్లో కానివ్వండి, సార్ ఛానల్స్లో కానివ్వండి, లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు ఈరోజు. సో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇన్ తెలంగాణ మూమెంట్ కోసం టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఆ సార్ మనకు అశోక్ తెలంగాణ మూమెంట్ చెప్పడము, ఏపీ హిస్టరీ చెప్పడం కూడా జరుగుతుంది. సో దాంతోపాటు ఐఏఎస్ స్టడీ సర్కిల్ నుంచి శ్రవణ్ సార్ మనకు ఎకనామిక్స్ చెప్పడము, హరిప్రసాద్ సార్ మన రాధాకృష్ణ సార్ హిస్టరీ చెప్పడము ఐఏఎస్ గ్రూప్ 1లో చెప్పేటువంటి ఫ్యాకల్టీ. అదేవిధంగా మీ అందరికి తెలుసు పాలిటీ శివరాజ్ సార్ పాలిటీ చెప్పడము, 900 బ్యాచ్లకు చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్, ఇలాంటి హేమా హేమి ఫ్యాకల్టీలు ఈరోజు అయాన్కి చేరువ అవుతున్నారు, అయాన్లో కలుస్తున్నారంటే కారణం ఒకటే, అయాన్లో ఇచ్చేటువంటి స్టాండర్డ్స్, అయాన్కి ఉన్నటువంటి ఎథిక్స్, అయాన్కి ఉన్నటువంటి వాల్యూస్, అయాన్ ఈరోజు నిరుద్యోగుల గురించి ఎంత హార్డ్ కోర్గా కష్టపడుతుందో వారంతా చూస్తున్నారు కాబట్టి వచ్చి అయాన్లో యాడ్ అయ్యారు. సో కాబట్టి ఇటు ఆఫ్లైన్లో, అటు అర్థమెటిక్ రీజనింగ్లో, ఇటు జిఎస్లో
అంటే ఫిజికల్లో కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మనము పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క వర్కౌట్ తూనికలతో కొలిచి కొలిచి ఇస్తున్నాం. అటు ఎండ్యూరెన్స్ కోసం ఏం చేయాలి, ఇటు స్పీడ్ కోసం ఏం చేయాలి, ఇటు స్ట్రెంత్ కోసం ఏం చేయాలి, ఇటు రన్స్ బాగా రావాలంటే ఏం చేయాలి, జంప్స్ బాగా రావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ప్రాక్టీస్ చేసేటువంటి క్రమంలో ఇంజురీస్ రాకుండా వారిని కాపాడుకుంటూ వారికి వర్కౌట్ ఇవ్వాలంటే ఏం చేయాలి, ఇలా ప్రతి ఒక్కటి ప్రీ వర్కౌట్, డ్యూరింగ్ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్ వర్కౌట్స్, స్ట్రెచింగ్స్, ఎక్సర్సైజెస్, ఎవ్రీథింగ్ కంప్లీట్లీ నేను ఎప్పుడైతే ఇంటర్నేషనల్ టీమ్స్లో ఇంటర్నేషనల్ క్యాంప్స్లో చేశానో, నేను ఎక్కడైతే రకరకాల జిల్లా రకరకాల స్టేట్స్కి వెళ్ళి ఇంటర్నేషనల్ కోచ్ దగ్గర నేర్చుకున్నానో, ఒకటే దగ్గర ఇక్కడ ఏపీ తెలంగాణ అభ్యర్థులకు నేను అది మొత్తం త్రూ అవుట్ ఇండియాలో ఉన్నటువంటి స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ కోచెస్ దగ్గర ఉన్నటువంటి స్టాండర్డ్స్ మొత్తం నేను పర్సనల్గా ఇవ్వడం జరుగుతుంది. సో చరిత్రలో ఏ డైరెక్టర్ కూడా ఎప్పుడు కూడా 3.5 గంటలకు 4 గంటలకు లేచి పిల్లలతో పాటుగా వర్కౌట్ చేసిన దాఖలాలు నా భూతో నా భవిష్యత్తు. ఇక ముందు ఇంతకుముందు ఎప్పుడు లేదు, ఇక ముందు ఉంటాయో లేవో కూడా నాకు తెలియదు. నేను కేవలం ఒకటే ఒక విషయం కోసం కష్టపడుతున్నా, అభ్యర్థులు నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగాలు సాధింపజేస్తే వారి జీవితాలు బాగుపడతాయి, వారి ఈ సమాజానికి ఉపయోగపడతారు, వారి పిల్లలు పేదరికం నుంచి బయటపడతారు, వాళ్ళ పిల్లలు నిరక్షరాస్యత నుంచి బయటపడతారు. అప్పుడే పేదరికము, నిరక్షరాస్యత, నిరుద్యోగం అనేది వైదొలిగినప్పుడే ఈ యొక్క సమాజంలో ఈ దారుణాలు అక్రమాలు తగ్గుతాయని గట్టిగా నమ్మేవాడిని కాబట్టి 100% దాని మీద పనిచేస్తున్నా, నా వేలో నేను పనిచేసుకుంటూ పోతున్నా. ఈరోజు మనం చూస్తున్నాం రేపులు అవుతున్నాయి, మర్డర్లు అవుతున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి. మనం కొవ్వొత్తులు పట్టుకొని తిరగడం వల్ల, వాళ్ళ నలుగురిని చంపేయడం వల్ల, ఇంకా 10 మందిని చంపేయడం వల్ల, ఇది దీని అంతం కాదు. దీని అంతం ఒకటే, సోషల్లీ బైకాటెడ్ పీపుల్ విల్ బికమ్ క్రిమినల్స్. మనం సోషల్లీ బైకాటెడ్ ఉన్నటువంటి పీపుల్, ఎవరైతే నిరక్షరాస్యత ఉందో, ఎక్కడైతే పేదరికం ఉందో, ఎక్కడైతే నిరుద్యోగం ఉందో, ఇవి రూట్స్ వాటికి. ఈ రూట్స్ నుంచి మనం పనిచేసుకుంటూ రావాలి అని నా యొక్క స్టైల్లో నేను పనిచేసుకుంటూ పోతున్నా. ఈరోజు దానికోసమే, డబ్బుల కోసం చేసేటువంటి పని కాదు ఇది. డబ్బులు తీసుకుంటే మామూలుగా మమ అనిపించి పంపించే వ్యవస్థలు ఎన్నో మనం ఇన్రోల్ చూసినాం. కానీ ఈరోజు హైదరాబాదులో, తెలంగాణలో, ఏపీలో హై స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఈ యొక్క సమాజానికి మన యొక్క యువత ఉపయోగపడాలి. ఒక సమాజానికి యువత ప్రొడక్షన్, సమాజంలో ఎలాంటి మార్పులు రావాలన్నా, ఎలాంటి గొప్ప గొప్ప మార్పులు రావాలన్నా కూడా యువతతోనే సాధ్యం. మన యువత బాగుపడితేనే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఇంకా మంచి వేలో పెడతారు, ఎథిక్స్ వాల్యూస్ నేర్పిస్తారని చెప్పి మన దగ్గర ఆ సబ్జెక్టు కానివ్వండి, స్టాండర్డ్స్ కానివ్వండి, ఎథిక్స్ వాల్యూస్ పిల్లలకు మంచి మోటివేట్ చేస్తూ వారిని ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదాలనేది నా యొక్క ముఖ్యమైనటువంటి కోరిక. ఎవరైతే అయాన్ ఇన్స్టిట్యూషన్లో ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడ లేనట్టుగా అయాన్ ఇన్స్టిట్యూషన్లో ఎవరైతే ఆఫ్లైన్లో జాయిన్ అవుతారో వారందరికీ ఆన్లైన్ కూడా పూర్తిగా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి, దీన్ని యూటిలైజ్ చేసుకోండి. పిల్లలు ఎక్కడ పోయినా కూడా వారి చేతిలో సబ్జెక్ట్ ఉండేలాగా, చదివేటప్పుడు ఎప్పుడైనా సరే డౌట్ వస్తే చూసుకునేలాగా, ఎక్కడైనా బయట ఎక్కడైనా వాళ్ళు వెళ్ళినప్పుడు టైంపాస్ కాకపోతే, లేకపోతే బయట ఎక్కడైనా టైం వేస్ట్ అవుతుంటే వెంటనే వాళ్ళు సబ్జెక్ట్ ఓపెన్ చేసుకొని చూసుకునేలాగా 24/7 360 degrees పిల్లల చేతుల్లో సబ్జెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంగా ఈరోజు అయాన్ ఇన్స్టిట్యూషన్ చరిత్రలో మొదటిసారి, భారతదేశ చరిత్రలోనే మొదటిసారి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఆన్లైన్ అనేది మనం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతకంటే మంచి ఆపర్చునిటీ పిల్లలకు దొరకదు. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా రేపు డెమో ఉంది, మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలియపరచండి. ఈ యొక్క వీడియోని మీ అందరూ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఖచ్చితంగా రేపు డెమో 9:30 ఉంది, 8 December 9 నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో అడ్మిషన్స్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే మీరు అడ్మిషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.